Hi, hello everyone. నా పేరు విష్ణువర్ధన్. ఐమ్ యువర్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. గాయస్, ఈరోజు మనం ఈ వీడియోలో మన నక్కుల్స్ ఉన్నాయి కదా, ఈ నక్కుల్స్ ని మనం ఎట్లా కండిషన్ చేసుకోవాలి, అంటే ఎట్లా స్ట్రాంగ్ గా చేసుకోవాలో చూద్దాం. అందరు చాలా మంది చాలా విధాలుగా చేస్తుంటారు, వీటిని గట్టిగా చేసుకోవడం, గట్టి గట్టిగా గోడలను కుద్దటం, బేర్ హ్యాండ్స్ తోటి నక్కల్ పుషప్స్ చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. బట్ ఈ రోజు కూడా మనం ఆ టైప్ ఒకటి చేద్దాం. యాక్చువల్లీ మీకు ఒక విషయం తెలుసా, మన బోన్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే, మన బోన్ అనేది దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మనం దేనైనా హిట్ చేసినప్పుడు కానీ, మనకు ఆ పార్ట్ ఏదైనా తగిలినప్పుడు కానీ అక్కడ మైక్రో ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతాయి. ఈ మైక్రో ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు అది హీల్ చేసుకోవడానికి బాడీ ఆ ఫ్రాక్చర్స్ లో ఉన్న ప్లేసెస్ లోకి కాల్షియం ని పంపిస్తుంది. బాడీ పంపించినప్పుడు దాని స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. నేను వీటి గురించి సపరేట్ మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ మీకు బేసిక్ గురించి చెప్తున్నాను. స్ట్రక్చర్ అనేది మారిపోతుంది కాల్షియం అనేది ఆ ప్లేస్ లో ఫ్రాక్చర్ ప్లేస్ లో ఉన్నప్పుడు. ఈ స్ట్రక్చర్ మారినప్పుడు ఏమవుతుంది అంటే, మళ్ళీ బోన్ రిజిడ్ గా ఫామ్ అయిపోతుంది, అంటే గట్టిగా ఫామ్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు ఒకవేళ బ్రేక్ అయినప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు ఇట్లా ఉందనుకోండి, మైక్రో ఫ్రాక్చర్ జరిగిన తర్వాత కాల్షియం దాని ప్లేస్ లో కూర్చుని దాన్ని మళ్ళీ దాని స్ట్రక్చర్ మార్చుకున్నప్పుడు, దాని ఫామ్ ఏ మారిపోయినప్పుడు అది ఇంత లావ్ అయిపోతుంది, అప్పుడు మనకి బోన్ స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు మనం ఈ నక్కుల్స్ ని కండిషన్ చేసుకుందాం. తెలుసు కదా మీకు ఆల్మోస్ట్, అని ఇంతకుముందు చెప్పాను కదా మనకి పవర్ అంతా ఈ టూ ఫింగర్స్ లో ఉంటుందని. సో అందరూ ఏం చేస్తారని, చాలా మంది ఈ టూ ఫింగర్స్ ని కింద ఆనిచ్చి నకల్ పుషప్స్ ఇస్తారు. అండ్ ఈ రోజు మనం ఇంకొక టిప్ కూడా చూద్దాం, వాల్ ని మనం హిట్ చేద్దాం. వాల్ హిట్ చేయడం అంటే ఇది బేర్ హ్యాండ్స్ వాల్ హిట్ చేయడం కాదు. నేను మా ఇంట్లో ఒక వేస్ట్ క్లాత్ ఉంటే దాన్ని ఇట్లా గోడకు కట్టేశాను, చూడండి వెనకాల ఇది సిమెంట్ వాల్ అనమాట. దీన్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఒక క్లాత్ ని అలర్ట్ తీసాను. నాకు ఆల్రెడీ నాకు అలవాటు ఉంది కాబట్టి, నేను నకల్స్ కండిషన్ చేసుకుంటాను కాబట్టి నేను నార్మల్ ఇట్లా వేస్తున్నాను. యాక్చువల్లీ నేను నాకు ఇది వన్ లేయర్ సరిపోతుంది, బట్ చూపించడానికి నేను టూ ఎన్ని క్లాత్స్ ఉన్నాయి, అరౌండ్ ఒక ఎయిట్ లేయర్స్ ఉంటాయి. ఒక క్లాత్ మడత పెట్టేసేసాను ఫుల్గా. ఇప్పుడు ఏంటంటే, నేను ఇది కొంచెం కొంచెం మెత్తగా ఉంటుంది, నాకు కొట్టినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు. అసలు మనం డైరెక్ట్ కొట్టేమంటే కనుక మనం చాలా డేస్ పెయిన్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇట్లా క్లాత్ కట్టేసుకుని ఉన్నాం కదా, ఇప్పుడు మన హ్యాండ్స్ ఉన్నాయి కదా నక్కిల్స్, చూడండి నేను ఈ యాంగిల్లో చూపిస్తాను. ఎందుకంటే నేను నా ట్రైపోర్డ్తో నేనే ఓన్గా నేను రికార్డ్ చేస్తున్నాను, ఇంకొక పర్సన్ లేదు నాకు రికార్డ్ చేయడానికి. సో నేను ఓన్లీ ఒక యాంగిల్లో మాత్రమే చూపించగలను ప్రజెంట్ మీకు. సో చూడండి, ఫస్ట్ మనం నక్కిల్స్ దీన్ని చేసేటప్పుడు మన నెయిల్స్ అనేవి క్లీన్ చేసుకోండి. నెయిల్స్ కనుక ఉంటే కనుక మనకి తగిలినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో బేసిక్ ఇదే చూడండి, నెయిల్స్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక ఫింగర్ని పెట్టిన తర్వాత ఇది క్లోజ్ చేసేయండి. ఇది ఫోర్ ఫింగర్స్ రైట్ వస్తాయి కదా, అప్పుడు బలవంతంగా ఇది తీసేయండి. ఇప్పుడు ఫోర్ ఫింగర్స్ రైట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే, నార్మల్ హిట్టింగ్ అనమాట, స్లోగా వన్ టూ, స్లోగా త్రీ ఫోర్ ఫైవ్, సేమ్ ఇది కూడా వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్. ఓకే, సో ఇది కండిషనింగ్ నకిల్స్ అనమాట. రెగ్యులర్గా ఇదే ప్రాక్టీస్ మనం చేస్తే సరిపోతుంది. ఇదే మనం చెట్టు మీద ఎందుకు చేయకూడదు అంటే, చెట్టు ఒక ఇట్లా ప్లెయిన్ సర్ఫేస్ ఉంటుంది కదా, గతుకులు అంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఉంటుంది. చెట్టు మీద కొట్టామంటే కనుక మనం చెయ్యి అనేది చాలా పెయిన్ వచ్చేస్తుంది, ఇక్కడ పడితే అక్కడ తగులుతుంటుంది, ఒక ప్రాపర్ ప్లేస్లోనే తగలదు, అప్పుడు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాదాపు ఒక వన్ వీక్ దాకా మనం చేయి సరిగ్గా పనిచేయలేదు. ఇది అనుకోండి, మనం స్లోగా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, మళ్ళీ దూరం నుంచి గట్టి గట్టి కొట్టకండి. మీరు బేసిక్ స్టేజ్లో ఉన్నారు కదా, సో ఇట్లా చిన్న చిన్నగా చూడండి, దీని మీద చూపిస్తాను, ఇట్లా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి. సో కొంచెం మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇట్లా చేయొచ్చు. మీకు ఈ డౌట్ రావచ్చు, ఇదే మనం స్టాండ్ కానీ ఇట్లాంటి పంచింగ్ బ్యాగ్ వేసుకుని ఎందుకు చేయకూడదు అంటే, పంచింగ్ బ్యాగ్ అనేది ఒక స్టేవ్ కదలకుండా, ఐ మీన్ పంచింగ్ బ్యాగ్ స్టేబుల్గా అయితే ఉండదు, ఊగుతూ ఉంటుంది అటు ఇటు. సో ఇప్పుడు పంచింగ్ బ్యాగ్ మీద మనం హార్డ్గా ఉన్నదాన్ని హిట్ చేసే ఉంటే కనుక జాయింట్స్ బెనుకుతాయి. ఇది మాత్రం చాలా డేంజర్, షోల్డర్ జాయింట్స్ కానీ ఈ వ్రిస్ట్ దగ్గర జాయింట్స్ కానీ బెనుకుతాయి. అందుకే మనం స్టాండ్ బ్యాగ్ వాడకుండా బ్యాగ్లో కాటన్ ఫిల్లింగ్ చూద్దాం. నేను ఇంకొక వీడియోలో బ్యాగ్ని ఎట్లా ఫిల్ చేయాలి అనేది చూపిస్తాను, అందులోకి ఇది ట్రై చేయండి. చిన్నగా కండిషన్ చేసుకోండి, చిన్న చిన్నగా ఇలాగే.
ఇది ఇప్పుడు మనం చూసాం కదా వాల్ మీద మన నకిల్స్ అట్లా కండిషన్ చేసుకోవాలో. ఇప్పుడు నేను మీకోసం ఇంకొక టైప్ ఆఫ్ పంచింగ్ మెథడ్ చెప్తాను. ఇది యాక్చువల్ మనం వింగ్చున్లో మనం చూస్తుంటాం, బ్రూస్లీ ఫైటింగ్ స్టైల్ అనమాట. వింగ్చున్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చైనీస్ మార్షల్ ఆర్ట్, ఫస్ట్ బ్రూస్లీ గారు నేర్చుకున్నది. ఇప్పుడు నేను మీకోసం అది చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఇట్లా సింపుల్ ఏం లేదు, ఫస్ట్ నన్ను క్లారిటీగా చూడండి. హ్యాండ్స్ ఇట్లా పెట్టిన తర్వాత లెఫ్ట్ వెనక్కి, లెఫ్ట్ మీద రైట్ ఇట్లా పెట్టిన తర్వాత లెఫ్ట్ ఇట్లా తిప్పి ఇట్లా పెట్టాలి. ఓకే, సో ఇది మళ్ళీ చూడండి, ఇదే టెక్నిక్ మీద అని చూడండి. ఫస్ట్ వాల్ మీద చేసి చూపిస్తాను. ఇది బ్రూస్లీస్ టెక్నిక్ అనమాట, వింగ్చున్ లో పంచింగ్ మెథడ్. వింగ్చున్ లో పంచింగ్ ఇట్లాగే చేస్తారు. ఇది వచ్చేసరికి యాక్చువల్గా చెస్ట్ మీద ఎక్కువ తగులుతుంది, ఇది ఎక్కువ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. బాక్సింగ్ పంచెస్ కొంచెం ఇట్లా తిప్పి కొట్టాలి కదా, బట్ ఇదంటే ఉన్న చోటు నుంచి ఇట్లా కదలకుండా ఇట్లా ఇట్లా కొట్ట ఇట్లా ఇట్లా కొట్టచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ మన నకిల్స్ని కండిషన్ చేసుకోవచ్చు బాగా. ఇప్పుడు బాక్సింగ్ అనుకోండి చూడండి, వన్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దగ్గరైనా సరే ఇట్లా, బట్ ఇది వింగ్చున్లో ఈ టెక్నిక్ ఎట్లా అంటే చూడండి, మనం నార్మల్ ఇట్లా పెట్టకుండా మనం ఇట్లా తిప్పి కొడతాం కదా, ఇట్లా కొట్టకుండా ఇదే పొజిషన్లో ఇట్లా పెట్టి చూడండి, వన్ టూ త్రీ సైక్లింగ్ అనమాట. ఇది కిందకి పైకి రావాలి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అదే ఇంకొక మెథడ్ పంచింగ్ మనం హార్డ్గా చేయడానికి నకిల్స్ కండిషన్ చేసుకోవడానికి. వ్యూవర్స్ ఇప్పుడు నేను కొంచెం గట్టిగా చేశాను, నేను గట్టిగా చేశాను కదా అని మీరు కూడా గట్టి గట్టిగా చేయకండి, ఎందుకంటే ఒక వారం దాకా చేతులు పనిచేయవు, చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా, సో ఫస్ట్ లైట్గా ఐ మీన్ లైట్గా టచ్ంగ్స్ ఇస్తూ ఉండండి, జస్ట్ టచ్ంగ్స్ ఇస్తూ ఇవ్వండి. ఆ తర్వాత కొంచెం కొంచెం డేకి డేకి పెంచుకుంటారండి. ఒకవేళ పొరపాటున దెబ్బ కనుక గట్టిగా తగిలితే ఏం చేస్తారంటే, ఒక వెసల్ లాంటిది అని తీసుకోండి, నీళ్ళు కాచుకునేది మీరు, అందులో ఒక పిడికెడు కళ్ళు క్రిస్టల్ సాల్ట్ రాక్ సాల్ట్ అంటారు, అది వేసేసి నీళ్లు కాచుకోండి, వేడి చేయండి. కొంచెం వేడి అనేది తగలాలి. అది తగిలిన తర్వాత ఆ నీళ్ళల్లో ఇట్లా చెయ్యి పెట్టి కొంచెం తీసుకోండి, ఎందుకంటే మీకు నొప్పి ఏదైనా ఉంటే లాగేస్తుంది. లేకపోతే ఏం చేస్తారంటే, అన్నం ఉంటుంది కదా, అన్నం ఉడికినప్పుడే ఉడికిన వెంటనే వేడివేడి అన్నాన్ని క్లాత్లో కర్చీఫ్ అయితే బెస్ట్, కర్చీఫ్లో వేసేసుకొని ఇట్లా పై పైన పెడుతూ కాపడంలాగా పెడుతూ ఉండండి, నొప్పి అనేది లాగేస్తుంది. ఒకవేళ గట్టిగా తగిలితే కనుక, మీకు ఎక్కడైనా ఏదైనా పార్ట్లో ఇట్లా గట్టిగా తగిలినా వాల్చినా కానీ ఇట్లాగే చేయండి, ఇది తగ్గుతుంది. అండ్ నేను మీకు ఇప్పుడు నకల్ పుషప్స్ తీసి చూపిస్తాను, ఎట్లా తీయచ్చు నకల్ పుషప్స్ని. ఐ మీన్ టూ ఫింగర్స్ మీద అన్నాం కదా మనం, ఇది ఎట్లా అనేది తీసి చూపిస్తాను ఇప్పుడు. చలో ఇంకా చూసేద్దాం. ఇప్పుడు మనం నకల్ పుషప్స్ చూద్దాం. నకల్ పుషప్స్ వచ్చేసరికి ఇది చూడండి, నేను కింద క్లాత్ వేసుకున్నాను, ఎందుకంటే ఇది రఫ్ సర్ఫేస్, కిందన నాకు గుచ్చుకుంటుంది అందుకని చెప్పి నేను క్లాత్ వేసుకున్నాను. ఈ నకల్ పుషప్స్ ఎట్లా తీయాలంటే, మనం నకల్స్ మీద తీయాలి. నకల్స్ మీద తీసి మన నకల్స్లో కొంచెం పవర్ జనరేట్ అవుతాయి, కొంచెం హార్డ్ అవుతాయి. ఈ నకల్ పుషప్స్ ఎట్లా తీయాలి అంటే, మనం నార్మల్ పుషప్స్ ఇట్లా ఈ పొజిషన్లో తీస్తాం కదా, ఒకవేళ నా ఫేస్ క్లియర్గా కనపడకపోతే ఎక్స్క్యూజ్ మీ, మనం పుషప్స్ ఈ విధానంలో తీస్తాం కదా. సో ఇప్పుడు ఈ విధానంలో తీసేదే, మనం ఇట్లా నకిల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. సో చూడండి, ఇవన్నీ హ్యాండ్ ఇటు ఇటు ఉండాలి. ఇప్పుడు ఈ నకిల్స్ మీద మనం ఈ టూ ఫింగర్స్ మీద చూడండి, టూ ఫింగర్సే ఆనిచ్చాలి, మిగిలిన టూ ఫింగర్స్ కింద ఆనకూడదు. చూడండి, నేను మీకు ఏదైనా మట్టి పూసుకొని చూపిస్తాను, ఒక్క నిమిషం అట్లాగే ఉండండి. నాకు మా ప్లాంట్స్లో ఇక్కడ ఈ మట్టి మాత్రం దొరికింది, ఇది వెట్ అనమాట, వెట్ మట్టి. చూడండి ఇది ఎట్లా అనేది, ఇక్కడ ఇక్కడ నేను కొంచెం
మట్టే చూసాను. నాకు ఏ నకల్స్ కి అంటుతుందో చూద్దాం. మీరే మీరే చూడండి. ఇట్లా పెట్టినాను కదా. చూసారా, ఈ టూ ఫింగర్స్ మాత్రం నాకు అంటింది మట్టి, ఇంకా మిగిలిన టూ ఫింగర్స్ కంటలేదు. ఎందుకంటే నేను టూ ఫింగర్స్ కింద అనిచ్చాను కాబట్టి. మనం చేయాల్సిన పని అదే, ఈ టూ ఫింగర్స్ మాత్రమే మనం కింద అనిచ్చాలి. దాని మీద మన బాడీ వెయిట్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి టూ ఫింగర్స్ లో మాత్రం ఎక్కువ పవర్ ఉంటుంది, మిగతా వాటిలో తక్కువ ఉంటుంది. ఎక్కువ పవర్ మనకు పంచ్ కూడా దాని మీద నుంచే పడుతుంది, అదే ల్యాండ్ చేయాలి ఎక్కువ అని. సో అందుకని చెప్పి ఈ టూ ఫింగర్స్ తీసుకున్నాను. సేమ్ నార్మల్ పుషప్స్ పొజిషన్, ఈ టూ ఫింగర్స్ మీద బ్యాలెన్స్, బాడీ అంతా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. చూసారు కదా, ఇది కాళ్ళు మళ్ళీ చూడండి క్లియర్గా. ఈ టూ ఫింగర్స్కి మాత్రమే నాకు మట్టి అంటుకుంటుంది, ఇంకెక్కడ అంటుకోవట్లేదు. సో ఇది ఇది వ్యూయర్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో నా వీడియోస్ షేర్ చేసుకోండి. నాకు నేను మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. 5000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను ఒక 5 మెంబర్స్ మన వ్యూయర్స్కి గ్లౌస్ విత్ బ్యాండేజెస్ నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరే నాకు హెల్ప్ చేయాలి 5000 సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అవ్వడానికి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు షాడీ బాక్సింగ్ స్టూడియో. బాయ్, టేక్ కేర్.